రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు అంగన్వాడి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి జేఏసీ పిలుపు మేరకు అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలనా అధికారికి అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. కలెక్టరేట్ జిల్లా సముదాయం నుంచి ఆందోళన చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులకు అఖిలపక్షం నాయకులు తోడవడంతో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు అంగన్వాడీలు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అంగన్వాడీలను అఖిలపక్షం నాయకులను అడ్డుకొని స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించట్లేదని అంగన్వాడీ అఖిలపక్షం నాయకులు వాపోయారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తాము ఉద్యోగాలు పనంగా పెట్టి రోడ్లపైకి వచ్చి బతుకమ్మాడి ఉద్యమంలో పాల్గొన్నామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్టు అనే పదమే ఉండదని చెప్పిన కేసీఆర్ అంగన్వాడి ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ఎందుకు నెరవేర్చట్లేదని వారు ప్రశ్నించారు. తాళాలు పగలగొట్టి అంగన్వాడి సెంటర్లను ప్రభుత్వం నడిపిస్తుందని అనడాన్ని వారు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కార్యకర్తలను రెగ్యులరైజ్ చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అఖిలపక్షం నాయకులు హెచ్చరించారు. ఎక్కడ మేక ఇన్నిసార్లు వందల వీడియోలు పెడతాను.
ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం న్యాయం చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్దూరు శివారులో మున్సిపల్ వెంచర్ ఏదైతే చేస్తుందో అక్కడ భూమిలో మరి గుడిసెలు వేయాలని చెప్పి ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇక్కడ పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి పేదలకు గత సంవత్సర కాలంగా ఇక్కడ గుడిసెలు ఇళ్లకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ మున్సిపల్ ఆదాయం పెంచుకోవడానికి మరి వేగవంతంగా ఇక్కడ ప్లాట్లు కొట్టి అమ్మడానికి ప్రభుత్వానికి రకమైన ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ పేదలకు ఇవ్వాలి. అక్కడెక్కడో కాదు ఇక్కడ పెద్దూరు శివార్లోనే ప్రభుత్వం మున్సిపల్ వెంచర్ ఏదైతుందో ఇదే స్థలంలో ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ కార్మికులకు కావచ్చు అందరికీ ఉపాధి అనేది ఇక్కడ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడనే ఈ స్థలాన్ని ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎంత పెద్ద పోరాటమైనా మేము చేస్తాం, అవసరమైతే ఆక్రమిస్తామని చెప్పి గుడిసెలు వేసి ఆక్రమిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.